త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఎందుకు అట్లా దిగజారి తన బేలతనాన్ని బయటపెట్టుకుంటున్నాడో అర్థం కాకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో కానివ్వండి, సంక్షేమ రంగంలో కానివ్వండి, చేస్తున్న రిఫార్మ్స్, ప్రత్యేకంగా విద్యారంగంలో, అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో, సంక్షేమ కార్యక్రమాలు అమలులో, వీటన్నిటిని చూసి ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుంది. జనరల్గా అందరూ ఆయన పెద్ద స్ట్రాటజిస్టు, చాలా పెద్ద పరిపాలనాధ్యక్షుడు అని చెప్పేసి ఆయన బాగా ఉదే పత్రికలు ఆయన్ని ఆకాశానికి ఎత్తుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలు చూసి, ఆయన తీసుకున్న నిర్ణయాలు చూసి ఏవి మాట్లాడలేక విలువెల కొట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. నేను తనకు మెల్లే ఎన్నికలు చూసి పారిపోయి ఎన్నికలు నిర్వహించుకోకుండా ప్రజల ముందుకు వెళ్ళలేని బలహీనవంతుడుగా ఏ విధంగా అయితే ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకుంటూ పోయేవాడో అదే విధంగా జరుగుతాయి. ఏదో కోర్టులను అడ్డం పెట్టుకున్నో లేకపోతే ఏదో సాంకేతిక కారణాలు అడ్డం పెట్టుకుని ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్వహించట్లే. అప్పటి వరకు మనం ప్రజల్ని మభ్యపెట్టచ్చు, పెట్టెల ధరలాగా ఏదో కొన్ని విషయాలు పెట్టుకుని ఆ విషయాన్ని తీసుకుని ప్రజల్లో తిరగొచ్చు అని చెప్పేసి భావించాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ చిత్తశుద్ధితో పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానికి అహర్నిశలు కృషి చేసే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తానని. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో, ప్రతిపక్షంలో ఏం మాట్లాడతాడో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. అసలు విషయాన్ని పక్కకు తప్పించి ప్రజలకు సంబంధించి లేదా రాష్ట్రానికి సంబంధించి విషయాన్ని పక్కదో పట్టించి ప్రజల్లో భావోద్వేగాలు, కులతత్వాలు, ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎన్నికల ముందేమో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 10 నెలల క్రితం ఏం మాట్లాడారో, మోడీతో జత కట్టి 4 సంవత్సరాలు దాదాపు ఆయనతో కాపురం చేసి ఈ రాష్ట్రానికి సాధించింది ఏమిటో చెప్పుకోలేడు. కానీ మోడీతో నేను పోట్లాడుతున్నాను అని చెప్పుకుంటానికి తాపత్రయపడ్డాడు. నేను నిప్పు ఉప్పు అని చెప్పేసి ప్రగల్భాలు పలికే చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఈ రాష్ట్రంలోకి అవినీతిని బయటపెట్టే సంస్థలు, జాతీయ సంస్థలు, ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా మా రాష్ట్రంలోకి రావటానికి వీల్లేదని చెప్పేసి చట్టాలు, జీవోలు ఇచ్చే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా తను చేసిన పాపాలని కప్పిపుచ్చుకుని తనకి చట్ట ప్రకారం తను చేసిన తప్పుకి శిక్ష పడుతుంది అనే సందర్భంలో నేను చేయలేదు, నన్ను అన్యాయంగా చేస్తానని కాకుండా ప్రజలు మీరే రక్షించుకోవాలి, నన్ను నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఆయన ప్రవర్తన ఉండే విషయం మనందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళే ధైర్యం లేక వాళ్ళ కేడర్ అంతా కూడా నీరు గారిపోయి ఎవరు కూడా పోటీకి సిద్ధం కనపడతలా, సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని
గుర్తించిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే. ఈరోజు ఎవరో కూడా ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తానికి ముందుకు రాని పరిస్థితుల్లో ఆయన అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారు, నామినేషన్లు వేయకుండా చేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలతో రేపు జరగబోయే ఓటమి ద్వారా జరగబోయే పరాభవానికి ఈరోజు గ్రౌండ్ క్రియేట్ చేసుకుంటున్నారు తప్పించుకుంటానికి. అంతేకాకుండా కార్యకర్తలు తను చేసిన పాపాలను గుర్తించి రావట్లేదు అనే విషయాన్ని పక్కన పెట్టడం కోసం కొత్త తరం నాయకులు రావాలని చెప్పేసి నాయకులు దొరకట్లేదు. ప్రెస్ మీట్ పెట్టి మరి తెలుగుదేశం పార్టీకి నాయకులు దొరకట్లేదు కాబట్టి పోటీకి కొత్త వారు సిద్ధం కావాలి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఒక పక్కేమో మాకు పోటీకి నాయకులు దొరకట్లేదని చెప్పి చెప్తాడు, ఇంకో పక్కేమో వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని చెప్పి చెప్తారు. మీరు పోటీకే సిద్ధంగా లేనప్పుడు, మీ నాయకులు పోటీకే ముందుకు రానప్పుడు మేము వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఏంటో చంద్రబాబు నాయుడు మేధావి బుర్రకి అర్థం అయినట్టు కనపడలేదని మనం చేస్తామన్నాను. బహుశా తెలుగుదేశం ఫ్యాక్టరీ మూతపడిపోయింది, తుప్పటిపోయినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఒక సందర్భంలో చెప్పారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఉత్పత్తి చేసే కర్మాగారం అని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. బహుశా అక్కడ కార్యకర్తలను తయారు చేసే మిషన్లు అన్నీ కూడా తుప్పు పట్టిపోయి పాడైపోయినట్టు కనపడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది, ఆయన రాజధానుల విషయంలో కానివ్వండి, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయాల్లో కానివ్వండి, ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాడో అదంతా కూడా ప్రజలకు అర్థమైపోయిందని చెప్పేసి ఈయన అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను నిన్నటి వరకు బలహీన వర్గాలకి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాదాపు 10% రిజర్వేషన్ కోల్పోయిందని చెప్పి చెప్తాడు. కానీ వాస్తవానికి తను చేసిన పాపాల మూలంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు నష్టపోయిన విషయాన్ని ఈ రాష్ట్ర బలహీన వర్గాలు అందరూ కూడా గుర్తించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను తను పరిపాలన 5 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే 59.85% రిజర్వేషన్ని కాపాడుకోవడానికి కావాల్సిన స్టాటిస్టిక్స్ లెక్కల్ని చూపించలేక ఒక సర్వే నిర్వహించి ఆ సర్వే ద్వారా లెక్కలు కోర్టుకి సబ్మిట్ చేయలేక కేవలం బలహీన వర్గాలని అణగదొక్కాలనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో చేసిన విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తాను. నేను ఈరోజు బలహీన వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అంటున్నారు. ఈరోజు సిగ్గుంటే ఈరోజు పేపర్ చూడండి, 4 రాజ్యసభ సీట్లుంటే 2 బలహీన వర్గాలకి, ఆ బలహీన వర్గ నాయకులు కూడా కోటీశ్వరులు, కోట్లు ఇచ్చేవాళ్ళు కాదు, సామాన్య బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి 2 రాజ్యసభ పదవులు లభించినాయంటే బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు తలెత్తుకుని జగన్మోహన్ రెడ్డిని మనసులో మనసు బయట నోటు ద్వారా కూడా ఆయన అందరూ కూడా శ్లాఘిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.